మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంట్ గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 1800-3030. మొన్న టిఆర్ఎస్ యొక్క నాయకులు మన డిచ్పల్లి మండలంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిరంటే వారు ఎందుకు చేశారు? మీరు 10 సంవత్సరాలు పరిపాలించి ఈ యొక్క కేసీఆర్ కేటీఆర్ అదిశిరావులకు లొత్తుగా ఉండి మొత్తం తెలంగాణ ధనము దోచుకొని ఆ సచివాలయాన్ని నిర్మించడానికి కూడా మీరు కాలయాపన చేసి మీకు ఎక్కడైతే ఇన్కమ్ వస్తుందో అటువంటి ప్రాజెక్టులని మీరు పనులు చేసుకుంటా పోయి సచివాలయాన్ని నిర్మాణాన్ని నిలిచి దాన్ని అశ్రద్ధ చేసి దాన్ని మీరు లేట్ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు సచివాలయంలో మా యొక్క ముఖ్యమంత్రి కూడా ప్రజా దర్బార్ పెట్టి ఈరోజు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు. ఆ యొక్క సచివాలయంలో మా యొక్క సర్గీయులైన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడానికి మీకు ఏమి అభ్యంతరము? మేము 9వ తారీఖు నాడు ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేస్తామని రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా తెలియజేసింది మీకు. అటువంటి రేవంత్ రెడ్డి గారిని మేము ఈ ప్రభుత్వాన్ని 9 నెలల నుండి పరిపాలన కూడా పోయి మా కాలం కాలేదు. మీరు ఇప్పుడే అనవసరమైన ఆరోపణలు చేస్తూ మీ యొక్క కేటీఆర్ కు కేసీఆర్ కి ఏదో లొత్తులుగా మారి మీ వీజిగోడు గారు ఈ యొక్క జగన్ గారు మీరు తెలంగాణ కోసం ఎప్పుడు పోరాడారు? తెలంగాణ కోసం అమరులు వీరులైన 1200 మందిని మీరు ఇలా బలిదానం చేసుకున్నారు. ఆ తెలంగాణ ఇచ్చింది మా యొక్క కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గారి చొరవతోనే తెలంగాణ వచ్చింది. మీరు మోసపూరితమైన హామీనిచ్చి 10 సంవత్సరాలు మీ దొంగ కేసీఆర్ పరిపాలించి ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేడు మీ కేసీఆర్. మీరు మా రేవంత్ రెడ్డి గారిని విస్మరిస్తే మంచిగుండదు. మీరు ఎవరైతే మీ నాయకులకు ఓ గొప్ప నాయకులు అనిపించుకోవాలనుకుంటున్నారో వీజిగౌడి గారు మీరు మొదలు మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రు? తెలంగాణ ఉద్యమం అప్పుడు మీరు ఏ పార్టీలు ఉన్నారు? మీరు ఏదైతే తెలంగాణ ఉద్యమానికి అపోజిషన్ చేసిన తెలుగుదేశం పార్టీలో ఉండి మీరు అక్కడ పదవులు పొంది ఇవాళ తెలంగాణ వచ్చిన ప్రభుత్వంలో చేరి మీరు ఏదో ఎమ్మెల్సీ పదవి కోసం లొత్తులుగా మారిండ్రు ఆ రోజుల. ఇవాళ మీరు తెలంగాణ ఉద్యమకారులు తిరిగా తెలంగాణ తల్లి అమ్మ విగ్రహంకు పాలాభిషేకంగానే చేయంగానే మీరు పెద్ద గొప్ప నాయకులు గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఈ తెలంగాణని మీరు 10 సంవత్సరాలు పరిపాలించి మా యొక్క వ్యవసాయదారులను కానీ ఉద్యోగస్తులను కానీ ఈ యొక్క తెలంగాణ కోసం పోరాడిన అమర వీరుల కుటుంబాలకు కానీ మీరు చేసిన పాపం ఇంకా పోలేదు. అందుకే మిమ్మల్ని ప్రజలు తెలంగాణ ప్రజలు మొత్తము ఇంట్లో కూర్చోబెట్టడానికి మీకు మొత్తం ఓడగొట్టినా మీకు ఇంకా బుద్ధి రాలే. మీకు అసలు ఇక్కడ తెలంగాణలో ఉనికి లేదని చెప్పి ఏదో ఒక డ్రామాలు వేస్తున్నారు మీరు ఇక్కడ. ఈ యొక్క డ్రామాలు బంద్ చేయండి. మేము ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసిన ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటే ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటదంటే ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము నిజామాబాద్ లో రూరల్లో ఇలా తెలంగాణ యూనివర్సిటీ తెచ్చింది కాంగ్రెసే, బస్టాండ్ కట్టింది కాంగ్రెసే, రైల్వే స్టేషన్ కట్టింది కాంగ్రెసే, ఇక్కడ సెవెంత్ బడ్యాలను కట్టింది కాంగ్రెసే, ఇక్కడ విద్యుత్ శక్తి ఇక్కడ కరువు అయిందంటే అప్పుడు అరుగుల రాజారావు గారి ప్రోత్సాహంతో ఇక్కడ మనము విద్యుత్ శక్తి కూడా ఇక్కడనే మాకు ప్రాజెక్టు ఇక్కడనే కూడా మాకు స్టేషన్లు ఏర్పాటు చేసినాం. మీరు చేసింది ఒక్కటనే చెప్పండి. మీ గోవర్ధన్ గారు కానీ మీ వీజిగోడు ఎమ్మెల్సీగా ఉండి కానీ ఈ యొక్క రూరల్ కు చేసింది ఏమున్నది? ఒక్కటనే ఈ పని చేసినాం, ఒక ఉద్యోగం ఇచ్చినాం, ఒక నిర్మాణం చేసినాం, ఏమి చేయలే. ఉన్న దాంట్లో కమిషన్ల గిగబడి తెలంగాణ వచ్చిందంటే మీ యొక్క టిఆర్ఎస్ నాయకుల జేబులు నిండటానికి తెలంగాణ వచ్చిందని చెప్పుకుని తిరిగింది. కానీ మీరు చేసింది ప్రజలకు ఏమి లేదు. మేము 2 లక్షల రుణమాఫీ చేసినాం విడతల వారీగా, అది కూడా 100,000 రూపాయలు ఒక్కసారి, 150,000 ఒక్కసారి, 2 లక్షలు ఒక్కసారి. సాంకేతిక లోపాల వలన కొందరికి అందలేదు.
మేము ఇప్పటికి ఇచ్చిన 2 లక్షల రుణాల మాఫీ 80% వేసాదారులకు అందింది. మీరు మీరు ప్రజలని మధ్య ఏదో ఒకటి చెప్పుకుంటా మా యొక్క ప్రభుత్వం మీద నిందలేస్తే బాగుండదు. విజిగోడు గారు, మీరు కూడా సీనియర్ నాయకులు, ఎక్కంగానే అన్ని పనులు కావు. మేము ఇప్పుడు 3 లక్షల ఉద్యోగాలు ఇచ్చాము వచ్చిన 9 నెలలనే. మీరు 10 సంవత్సరాల నుండి ఒక ఉద్యోగం కూడా ఎవరికి, నిరుద్యోగులకు ఇవ్వలే, విద్యార్థులకు ఫీజులు రీసెంట్ ఇవ్వలేరు. ఇవాళ ఆరోగ్యశ్రీ 5 లక్షలు దాన్ని 10 లక్షలు చేసినాం, మహిళలకు ఉచిత బస్సు పెట్టినాం, 200 యూనిట్లు ఏదైతే కరెంటు కాలుతారో పేద ఇండ్ల గృహ నెలకు ఉచిత కరెంటు కూడా 0 బిల్లు ఇచ్చినాం. మీరు ఏం చేశారు ఇంతవరకు? మీరు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు ఎవరికి? దళితులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇంతవరకు కూడా ఏమి చెయ్యక చాతగాక ప్రజలు మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెడితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము మా యొక్క నాయకుడైన రేవంత్ రెడ్డిని, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు పెడతారంటారు? అంటే రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి భారతదేశం చేయలేదా? మన భారతదేశానికి కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది? ఇందిరాగాంధీ తూటాలకు బలైంది, రాజీవ్ గాంధీ తూటాలకు బలైండు. ఇటువంటి గాంధీ కుటుంబం, అసలు మీ కేసీఆర్ కుటుంబంలో తెలంగాణ ఉద్యోగం నుంచి ఎక్కడైనా చనిపోయినరా? ఉద్యమకారులు చనిపోయారు, ఉద్యోగస్తులు రోడ్ల మీద తిరిగారు, ఉద్యోగులు రోడ్ల మీద తిరిగారు, ఆర్టీసీలు తిరిగిండ్రు. మీరు ఏమి చేయలే, ఓన్లీ ఏసీలలో కూర్చొని ఉద్యమం నడిపినాం, మేమే తెచ్చినాం తెలంగాణ అంటున్నారు. మీరు తెలంగాణ దేలే, తెలంగాణ ప్రజలు సోనియా గాంధీ గారు ఈ యొక్క అమరులు అవుతున్నారన్న బాధను చూసి తెలంగాణ ఇచ్చింది, మీ కేసీఆర్ని చూసి ఇవ్వలే. కాబట్టి ఇప్పటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలేసుడు మానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.